శ్రీనివాస్ యాక్చువల్లీ రాజవాని ఇక్కడ పబ్లిక్ లో ఇస్తారు మేడం. రాజ్ సాబ్ కూడా ఉత్తుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటున్నారు. ఆ మేడం మాకు దళిత బంధు వచ్చింది. తేజస్విని ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ పెట్టుకున్నాం. నేను బ్రతుకుంటూ ఇంకో ఇద్దరికి బ్రతుకునిస్తున్నాను. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు దయతోటి మాకు దళిత బంధు ఇప్పించారు. వాళ్ళ తండ్రి తర్వాత మళ్ళీ ఏ ఒక్క నాయకుడు కూడా మా ఊరు ఎవరు పట్టించుకోలేదు. కేపీ వివేకానంద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఈరోజు చూస్తున్నారు ఊర్లో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఎలాంటి సమస్య లేకుండా ఏ చిన్న పని ఉన్నా కానీ అన్న ఇట్లా ఉంది మా ప్రాబ్లం అంటే ఇమీడియట్ గా స్పందించి మా లాల్సాబుడందు దయ చూస్తాడు ఆయన చాలా మటుకు. మాకు ఇంతకు ముందు ఎవరు కూడా ఏం పని చేయలేదు. మాకు ఈ ఎమ్మెల్యే కంటే 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 93 లక్షల రోడ్ గురించి శాంక్షన్ అయితే అవి మళ్ళీ వేరే దిక్కు మళ్లించి మాకు రోడ్డు వాడకుండా చేసిరు. ఫారెస్టర్లతో మాట్లాడి ఈ రోజు మాకు రోడ్ ఇచ్చి మాకు డెవలప్మెంట్ చేసిరు. నావిడి సమస్యలు పరిష్కరించుకున్నాం. కరెంట్ సమస్యలు లేవు. చక్కగా మౌలికమైన సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉంటే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది. మేము ఎప్పుడు కూడా వివేకన్నకే ఓటేస్తామని. జై తెలంగాణ. వివేకన్న నాయకత్వం.